డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిసీమ టూ. రాబోయే ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలకు వైసీపీ మొత్తం 174 స్థానాలతో పాటు అలాగే 25 ఎంపీ స్థానాలు కూడా ప్రకటించిన పరిస్థితి. మొత్తం 199 స్థానాలను అయితే ఇప్పుడంతా కూడా అభ్యర్థులను అయితే ప్రకటించారు. ప్రస్తుతం సామాజిక న్యాయ సాధికారతకి అయితే పెద్దపీట వేస్తూ వాళ్ళంతా కూడా ప్రకటించిన పరిస్థితి. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు చెల్లిపోయిన మంత్రి వేణు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మొత్తం 199 అభ్యర్థులను ప్రకటించారు, ఎలా ఉంది సార్? ఏ విధంగా సామాజిక న్యాయం చేశారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధైర్యవంతుడు, రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి. దాంట్లో జంకుడు లేకుండా నేను ప్రజలకి మంచి చేశాను, నాకు ప్రజలు ఓటు వేస్తారు, అది ఆయనకున్న నమ్మకం. అందుకే 199 స్థానాలని ఒకేసారి ప్రకటించారు. అందులో సామాజిక న్యాయం అనేటువంటి పదం అంటే ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటరాదు. సోషల్ జస్టిస్ అనే వర్డ్ వింటే జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొస్తారు. అంటే ఏ సామాజిక వర్గాలు ఏ జిల్లాల్లో ఉన్నాయి, వాళ్ళకి ఉన్న సామాజికమైనటువంటి స్థితికి తగినటువంటి ప్రాధాన్యత లభించిందా లేదా. సామాజిక వర్గం ఉండొచ్చు, కానీ వారి దగ్గర ఆర్థికమైనటువంటి లోటు ఉండొచ్చు, రాజకీయ నాయకులు దొరక్కపోవచ్చు. అందులో వెతికి బట్టి ఆ సామాజిక వర్గాలకు గుర్తింపు ఇవ్వడం అనేటువంటిది అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సిట్టిపల్లి సామాజిక వర్గ వర్గీయులు సుమారుగా 10 లక్షల పైనే ఉంటారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు దగ్గరికి సిట్టిపల్లి సంఘ పెద్దలందరూ వెళ్ళారు. ఏమన్నా మాకు 2 సీట్లు ఏమంటాయి కనీసం ఈయన పక్షం అని అడిగారు. సీట్ ఇస్తే గెలుస్తారట మీరని హేళన చేశాడు. సంఘ పెద్దలందరూ వచ్చి రోధించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3 అసెంబ్లీ స్థానాలు, 2 కౌన్సిల్, ఆల్రెడీ 2 కౌన్సిల్ ఇచ్చేసాను కదని అసెంబ్లీలు మాట్లాడలేదు ఆయన. 2 ఎమ్మెల్సీలు ఇచ్చాను చిట్టి బజీలకి అని 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం మానలేదే, మళ్ళీ 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చాడు. 3 అసెంబ్లీ స్థానాలతో పాటుగా చరిత్ర ఏమిటంటే 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చాడు. అప్పటికే 1 రాజ్యసభ ఇచ్చాడు. అంటే ఎన్ని వచ్చినాయి? ఈ 3, 2, 5, 3, 8 8 స్థానాలు చిట్టిపల్లి సామాజిక వర్గానికి కేటాయించడం అంటే ఇంతకంటే సామాజిక న్యాయానికి అర్థమే ఉంటుంది. ఇది ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా వర్గాలే కాదు, అంటే ఏ వర్గాలు ఇవాళ రాజకీయ ప్రాతినిధ్యంలో లేకపోతే రాజకీయాలను ప్రభావితం చేయగలవని. చంద్రబాబు నాయుడు తెలివిగా ఏమనుకున్నాడు, నేను 2 OC వర్గాలు కలిసిపోయాం మేము, ఇక బీసీలు లెక్కలేదు, ఎస్టీలు లెక్కలేదు, ఎస్సీలు లెక్కలేదు, మైనారిటీలు లెక్కలేదు, పేదలో లెక్కలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని లెక్క అనుకున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటుగా పేదవర్గాల్లో ఉన్నత వర్గాల్లో పేదలు లెక్క అనుకున్నాడు. అంతా ఒక పక్షాన్ని ఉన్నారు పేదల పక్షాన, అందుకే ఆయన క్లాస్ వార్ అంటాడు. ఆ క్లాస్ వార్లో ఈ వర్గాలన్నీ కూడా లబ్ధి పొందుతున్నాయి. ఇద్దరు బలమైన వాళ్ళు కలిస్తే 4 బలహీనులు, 4 సామాజిక వర్గాలే కాకుండా ఉన్నత వర్గాల్లో ఉన్న బలహీనులు అందరూ కూడా ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటిది ఓటు ఒక వరం, దాని విలువ ధనవంతుడు దరిద్రుడికి సమానంగానే ఉంది. కానీ మా ఓట్లు వేయించుకుని మమ్మల్ని వంచిన చంద్రబాబు నాయుడికి, మా ఓట్లు వేసి మమ్మల్ని ఆరాధించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది చరిత్ర. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలో రాజకీయ నాయకులందరూ కూడా ఒక చరిత్రగా చూసేటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. గోదావరి జిల్లాలో పరిణామాలు ఎలా ఉన్నాయి? 3 గోదావరి జిల్లాలో టీడీపీ కావచ్చు, వీటికి మీ వైసీపీకి ఇచ్చినటువంటి పరిణామాలు రెండు కూడా క్యాస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరు. చంద్రబాబు నాయుడు అంచనాలన్నీ తలకిందులైపోతాయి. ఎందుచేత? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా వైఎస్ఆర్ పక్షాన్ని ఉన్నారు. దానికి తోడుగా ఆళ్ళవర్గీయులే పోటీ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గీయులే అధికంగా పోటీ చేస్తున్నారు. పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు, శాసనసభలకు పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం తన వర్గము, తనకి తోడుగా వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు వర్గం అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేత చేయకూడని తప్పులన్నీ చేయించేశాడు చంద్రబాబు నాయుడు. ఆ వర్గం వారు కూడా ఇవాళ కనువిప్పు
అది కనువిప్పు కలిగి, అంటే కనువిప్పు అంటే ఆ వర్గం వారు కూడా తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు ట్రాప్లో మనవాడు పడ్డాడరా, మనమైనా మేల్కోపోతే రాజకీయంగా మన వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దని వారు తెలుసుకున్నారు. కాబట్టి రేపు ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ ప్రభంజనం చరిత్ర సృష్టిస్తుంది. ముఖ్యమైన నాయకులు పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే బాలకృష్ణ కావచ్చు, లోకేష్ కావచ్చు, మహిళలను పోటీ చేయడం ఆంతర్యం ఏంటి? ప్రధానమైన పవన్ కళ్యాణ్, అలాగే బాలకృష్ణ, లోకేష్ పైన మహిళలను పోటీ దింపారు వైసీపీ నుంచి, ఈ పరిణామాలు ఎలా చూడాలంట? అక్కడే చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని. మీరు అక్కడ పోటీ చేసేవారు మహిళలు శక్తివంతులని, మహిళా శక్తిని దేశానికి ఒకసారి చూపిందామని పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్నది ఎవరు? గీతమ్మ అంతే కదా. గీతమ్మ టూ ఎక్స్పీరియన్స్డ్. గీతమ్మ జడ్పీ చైర్మన్ చేశారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ చేశారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ చేశారు, అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేశారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గీత గారు, పవన్ కళ్యాణ్ చరిష్మా ఉండొచ్చు కానీ పొలిటికల్ చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలో, అంటే అరెస్ట్ వేర్ ఈస్ట్ గోదావరిలో వంగా గీత గారికి ఒక చరిత్ర ఉంది. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన వారికి ఒక పరంపర ఉంది. ఆ పరంపరలో ముందు వరుసలో ఆవిడ ఉన్నారు, ఆ తర్వాతలో నేనున్నాను, ఆ తర్వాత వరుసలో వేణుగోపాల్ ఉన్నాడు. ఇలా ఈ జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన వాళ్ళకి పరిధులుండవు, ప్రజామోదం ఉంటుంది. పరిధులు కాదు, ప్రజామోదం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఆదరిస్తారు. ఆ ప్రజామోదం పొందడంలో వంగా గీత గారు ఖచ్చితంగా సఫలీకృతురాలు అవుతున్నది. ఇక్కడ మీరు అడిగారు కదా ఇప్పుడే నవ్వు, నేను ఇంతవరకు అది గమనించలేదు కానీ జగన్ అన్న ఇప్పుడు అవతల బలవంతుడు వచ్చేసాడు, బలవంతుడు అక్కర్లేదు. జగనే గీతమ్మకి బలం, జగనే గీతమ్మకి బలం. జగన్ ముందు, జగన్ బలం ముందు పవన్ కళ్యాణ్ వంగి తీరాల్సిందే. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా సామాజిక సాధికారికి పెద్దపీట వేస్తూ వైసీపీ తీసుకున్న నిర్ణయం, అలాగే ఒకేసారిగా మొత్తం అందరినీ కూడా 199 మంది అంటే ఎంపీ ఎమ్మెల్యేలు కలిపి అభ్యర్థులను అయితే 2024 ఎన్నికలకి అయితే ప్రకటించింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే బాలకృష్ణ, లోకేష్ పై మహిళలను పెట్టడంపై కూడా మంత్రి వేణు కూడా స్పందించారు. ఒక అదే జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో మహిళా శక్తితో కూడా ఏదైనా సాధించవచ్చు నిరూపించగలుగుతుందని చెప్తున్నారు. ఏదైనా సామాజిక సాధికారత అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఎవరో చేయని విధంగా, ఏ పార్టీ చేయని విధంగా కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతోనే రాబోయే ఎన్నికల్లో విజయడంకా ముగించబోతుంది. ఏది ఏమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చూస్తామని, అలాగే మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా బాలితో ప్రకాశ్, ఆర్టీవీ, రాజమండ్రి, రూరల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.